సామాజిక మాధ్యమాల్లో దొంగలు మన జిల్లాలోకి ప్రవేశించారని, మన గ్రామాల్లోకి ఈ ఫలానా తేదీ ఫలానా రాత్రి వస్తున్నారని పొదంతులు సృష్టించి ప్రజలకు భయాందోళన తెలియజేస్తున్నారు. దీని విషయంలో ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన జిల్లాలో చాలా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. అటువంటి హ్యాకర్లు అటువంటివి జిల్లాలోకి ప్రవేశించలేదు. అన్ని వర్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు ఈ విషయం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇటువంటి విషయాల్లో మీరు ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దానికోసం గాను గ్రామాలలో నిరంతర పర్యవేక్షణకు గాను గ్రూప్ బోర్డ్స్ ఏర్పడడం చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామస్తుల సహకారంతో టీంకి కూడా రాత్రి వేళలో తిప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి గ్రామాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఇటువంటి దొంగతనాలకు కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం లేదు, వేరే పెద్ద పెద్ద గ్యాంగులు వచ్చిన దాక్షణాలు లేవు అనే విషయంలో వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మోరవర్ మొత్తం పట్టణానికి కూడా మొన్న నాకాబందీ చేయడం జరిగింది. అంటే అన్ని సరిహద్దులు మూసివేసి ఊళ్ళోకి వచ్చే పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది. అటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద విషయాలు కానీ ఆ రోజు ఏమీ బయటపడలేదు. ప్రతి గ్రామంలో పోలీసు విలేజ్ పోలీస్ ఆఫీసర్ నేమ్స్ మరియు ఆ గ్రామానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ నెంబర్లు కూడా ఆ గ్రామంలో పెట్టడం జరిగింది. ఏదైనా అనుమానం వస్తే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇటువంటి సామాజిక మాధ్యమాల్లో ఫుల్లర్లు